హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్సీ అకాడమీ. సో ఎవరైతే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో, అంటే 2024 సంబంధించి బ్యాచ్ ఏదైతే ఉందో, అంటే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కదా మీరు, సో దీనికి సంబంధించి అంటే మీకు సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, ఈ ప్యాటర్న్ అంతా మీకు ఐడియా ఉండదు కదా. సో 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యి ఉంటారు కాబట్టి ఒకసారి అయితే సిలబస్ చూద్దాము, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ మీన్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్, ఓకే. సో ఎగ్జామ్ ఎలా ఉంటాయి, ఇంటర్నల్ మార్క్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ మార్క్స్ అంటే ఏంటి, టఫ్ సబ్జెక్ట్ అంటే ఏవి, సో మనం ఎలా ప్రిపరేషన్ తీసుకోవాలి, ఇవన్నీ పాయింట్స్ పైన అయితే మనం ఒక రివ్యూ అయితే తీసుకుందాం. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా ప్రిపేర్ కావాలనే పాయింట్ ఆఫ్ పైన, ఓకేనా. డిప్లొమా పైన కూడా ఒక క్లారిటీ అంటూ వస్తుంది. సో మీరు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డిప్లొమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కావచ్చు, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు కంప్లీట్గా డిప్లొమా బీటెక్ కంటెంట్గా కంప్లీట్గా వన్ అండ్ ఓన్లీ ఛానల్ మంది ఐసీఏ అకాడమీ ఛానల్. సో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ నుంచి, ఓకేనా. కాబట్టి మిస్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. సరే, ఎవరైతే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారో, అంటే 2024 సంబంధించి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినారో, వాళ్ళని ఏమంటామంటే C23 సిరీస్ అంటాం, ఓకేనా. సో అంటే 2023కి సంబంధించి, అంటే 2023లో జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని 2024లో జాయిన్ అయినా, 2025 జాయిన్ అయినా కూడా వీళ్ళని కలిపి మనం ఏమంటామంటే 23 సిరీస్ అంటాం. ఇయర్ కాదు, C23 అనేది సిరీస్. సిరీస్ అంటే ఏం సార్, అంటే మీకంటూ కరికులం ఉంటుంది సపరేట్గా, అంటే C23 వాళ్ళకి ఒక కరికులం ఉంటుంది. ఈ కరికులం ఎవరెవరికి ఉంటుంది, 2023 అంటే లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి ఉంటుంది, మీకు ఉంటుంది, తర్వాత ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా సేమ్ కరికులం ఉంటుంది. అట్లా 3 ఇయర్స్ వన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకున్న సిలబస్ సి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C20 ముందు ఏముంది సార్, అంటే C20 ఉంది, C23 ముందు C20 ఉంది. వాళ్ళకున్న సిలబస్ మీకున్న సిలబస్ 100% సేమ్ ఉండదు, 80-90% సేమ్ ఉంటుంది, కొంచెం వేరియేషన్ ఉంటాయి కాబట్టి మీ సిలబస్ ప్రకారంగానే మీరు చదువుకోవాలి, అది మ్యాండేటరీ మనకు, ఓకే. డిప్లొమాకి తీసుకుంటే కంపల్సరీగా మన సిరీస్ ప్రకారంగానే, మన సిలబస్ ప్రకారంగానే మనం చదువుకోవాల్సి వస్తుంది, ఓకేనా. కాబట్టి మనం క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు, వీడియో క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు క్లియర్గా రాసిద్దాం C23 వాళ్ళకని C20 కని. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి క్లాసెస్ వినండి, క్లాసెస్ తీసుకోండి, ఓకేనా. మీకు కావాల్సిన క్లాసెస్ కావచ్చు, లేదంటే ఇంక మీకు కంప్లీట్ కోర్సెస్ ఏమన్నా కావాలన్నా కూడా మన యాప్లో అయితే దొరుకుతాయి. ఈ యాప్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లస్ అదేవిధంగా అప్డేట్స్ మీకు యూట్యూబ్ ఛానల్తో పాటు టెలిగ్రామ్లో కూడా వస్తుంది కాబట్టి ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. టెలిగ్రామ్ అంటే యాప్ సంబంధించిన లింక్, ఒకసారి అయితే జాయిన్ కండి, ఒకసారి అయితే చూడండి కోర్సెస్ ఎలా ఉన్నాయో ఏం లేదనేది, ఓకేనా. సరే, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కదా, ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకు మనం ఏ విధంగా డివైడ్ చేసుకుంటామంటే, ప్రజెంట్ ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 ఇయర్స్ కదా డిప్లొమా తీసుకుంటే, 3 ఇయర్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మనకు కంప్లీట్గా ఒకటే సెమ్మే అంటాం, అంటే మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి అవన్నీ కలిపి మనం ఎండ్లో, అంటే మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ రాస్తాం, ఇయర్ అంతా ఉంటుంది, దీన్ని ఫస్ట్ సెమ్ అంటాం. సెకండ్ ఇయర్ని ఏమంటామంటే మనం థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అంటాం. థర్డ్ ఇయర్ని ఏమంటామంటే ఫిఫ్త్ సెమిస్టర్, తర్వాత 6th సెమిస్టర్ అంటాం. అర్థమైందా, ఫస్ట్ ఇయర్నే ఫస్ట్ సెమిస్టర్ అంటాం, మరి సెకండ్ సెమిస్టర్ ఉండదు, థర్డ్ ఫోర్త్ ఉంటుంది, ఫిఫ్త్ సిక్స్త్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి మనకి ప్రాజెక్ట్ వర్క్ అంటాము, అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనొచ్చు సింపుల్గా మనం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఒక 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, డివైడ్ చేస్తారు 30-30 అని చెప్పి, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పంపిస్తారు, సెకండ్ బ్యాచ్ వాళ్ళకి కోర్స్ జరుగుతుంది, ఆ విధంగా అనట్లా. 2లో ఏదో ఒకటి ఉంటుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60లో 30+30 డివైడ్ చేశాను అనుకోండి, సో 30 మెంబర్స్కి ఏం చేస్తారు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పంపిస్తారు, రిమైనింగ్ 30 మెంబర్స్కి ఒక సెమ్ పెడతారు, అంటే 5th సెమ్. నెక్స్ట్ వీళ్ళు 6th సెమ్లో జాయిన్ అవుతారు, అప్పుడు వీళ్ళు ఎవరైతే 5th సెమ్లో ఉన్నారో వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పోతారు. అర్థమైంది కదా క్లియర్గా. సో ఈ విధంగా జరుగుతుంది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, ఇక్కడ సబ్జెక్టులు మనము కొంచెం ప్లాన్గా చదువుకోకపోతే మనము ఇక్కడ డీటెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందంటే ఇంకా ఒకటి అటెండెన్స్. కాబట్టి అటెండెన్స్ మినిమం 75% మినిమం మెయింటైన్ చేయండి, ఓకేనా. మినిమం అంటే మినిమం, ఓకే. తర్వాత సబ్జెక్ట్స్ తీసుకుంటే ట్రై చేయండి 100% అన్ని సబ్జెక్ట్లు కంప్లీట్ చేసుకునేకి విత్ మినిమం డిస్టింక్షన్, అంటే 75+ మార్క్స్తో తెచ్చుకునేకి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బై మిస్టేక్ ఏదైనా ఫెయిల్ అయినారనుకోండి, దానివల్ల మనకు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంకా మనం ఫస్ట్ వీడియో కాబట్టి సప్లీస్ గురించి కాకుండా మనం ఎలా పాస్ అవుతామనే దానిపైన మనం డిస్కస్ చేద్దాం. ఫర్దర్గా కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను మీకు ప్రతి ఒక్క దానిపైన. ఇప్పుడైతే మనం ఖచ్చితంగా ఎలా ప్రిపేర్ కావాలా, ఎలా పాస్ కావాలా, ఎలా స్కోర్ చేయాలా, దీనిపైన మన కెరియర్ని అయితే మనం సెటిల్ చేసుకుందాం, ఓకేనా క్లియర్ కదా. సరే, ఫస్ట్ ఇయర్ తీసుకుంటే నేను ఎగ్జాంపుల్కి మెకానికల్కి సంబంధించిన ఒక కరికులం సిలబస్ కాపీ తీసుకున్నాను. ఈ సిలబస్ కాపీని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చూడండి, ఓకే. సరే, మెకానికల్ వాళ్ళకి తీసుకుంటే ఇంకా కంప్లీట్గా 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ సబ్జెక్ట్స్ని ఏమంటాము, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మెకానికల్ వాళ్ళు కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ పేరు ఇంగ్లీష్, అంటే మెకానికల్ 101, అంటే దాని మీనింగ్ ఏమంటే మెకానికల్ వాళ్ళకి సంబంధించినది ఫస్ట్ సెమిస్టర్ సంబంధించినది ఫస్ట్ సబ్జెక్ట్ అని దాని మీనింగ్, ఓకేనా. అదే నాకు 201 ఉంది అనుకోండి, దాని మీనింగ్ ఏమి, 201 ఉంటుందా, సెకండ్ సెమిస్టర్ మనకు లేదు కాబట్టి ఏముంటుంది, 301 ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది మనకు, సెకండ్ ఇయర్లో వస్తుంది. అర్థమైందా, టోటల్గా 6 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి మెకానికల్ స్టూడెంట్స్ సంబంధించి. అవి ఏంటివి, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, బేసిక్స్ ఆఫ్
బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. టోటల్గా 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కొన్ని బ్రాంచెస్ మాత్రమే 7 సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంకా కామన్గా అందరికీ 6 సబ్జెక్ట్సే ఉంటాయి. ఓకేనా? సరే, ఎన్ని మార్క్స్ ఉంటుంది సార్ టోటల్గా ఈ సిలబస్? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ తీసుకుంటే, మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుంటే ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100లో 20ని ఇంటర్నల్స్ అంటాము, 80ని ఎక్స్టర్నల్ అంటాం. ఇంటర్నల్ అంటే ఏంది సార్ అంటే, ఇంకా ఇంటర్నల్ మార్క్స్ అంటాము. ఇవి మనం కాలేజ్లో ఉన్నప్పుడు మనం మిడ్స్ రాస్తాం. అంటే ఎట్లాగైతే 10th క్లాస్ వరకు మనం ఎలాగైతే స్లిప్ టెస్ట్ అంటామో ఆ విధంగా ఇక్కడ మిడ్స్ ఉంటాయి. సో ఈ మిడ్స్ రాయడం వల్ల దాంట్లో వచ్చే మార్క్స్ బేస్ చేసుకుని యావరేజ్ కింద మనకి అవుట్ ఆఫ్ 20కి మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా రిమైనింగ్ 80కి అయితే మనం ఎక్స్టర్నల్ పేపర్ ఎగ్జామ్ రాస్తాం. ఈ ఎక్స్టర్నల్ పేపర్లో మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, అక్కడ 30 మార్క్స్ వస్తాయి. తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం 8 ఇస్తాడు. మనం 5 రాయాలా, 5 × 10 = 50 మార్క్స్, అంటే టోటల్ 80 మార్క్స్కి సిలబస్ అయితే ఉంటుంది. అంటే 3 ఆప్షన్లో ఉంటాయి ఎస్ఆర్ఐ క్వశ్చన్స్. అర్థమైంది కదా? ఇంటర్నల్ మనం బిహేవియర్, మనం రాసే ఎగ్జామ్స్, మన అటెండెన్స్, మన ప్రాజెక్ట్, మన రికార్డ్స్ ఇవన్నీ బేస్ చేసుకుని అవుట్ ఆఫ్ చేస్తారు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ పాస్ కావాలంటే ఇంకా ఈ 20లో మినిమం మనకి ఎన్ని మార్క్స్ రావాలా? మినిమం అంటే మినిమం మనకు ఎన్ని మార్క్స్ రావాలా? 12 మార్క్స్ అయితే మనం తెచ్చుకోవాలి. 12 మార్క్స్ మనం తెచ్చుకునేది అట్లా ప్లాన్ చేసుకోవాలి మినిమం మార్క్స్. ఓకేనా? అదేవిధంగా 80లో తీసుకుంటే కనుక మనకి ఎన్ని మార్క్స్ రావాలా? టోటల్గా మనం తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకి ఈ 20కి 80కి అంటే టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది? 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో కామన్గా 35 మార్క్స్ అయితే ఇంకా 35 మార్క్స్ మనకి పాస్ మార్క్స్. సో 60 తెచ్చుకుంటే మనకి 60+ తెచ్చుకుంటే మనకి ఏ గ్రేడ్ వస్తుంది? 75+ తెచ్చుకుంటే దీన్ని మనం డిస్టింక్షన్ అంటాం. సో మనం ఖచ్చితంగా మన గోల్ ఎలా పెట్టుకోవాలంటే ఇంకా ఫస్ట్ ప్రయారిటీలో అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ కావాలా, తర్వాత మనం 75+ మార్క్స్ తెచ్చుకునే తట్ల మన ప్రిపరేషన్ ఉండాలి. ఓకేనా? దీనికి సంబంధించి అంటే ఇంగ్లీష్లో ఏమేమి వస్తాయి, మ్యాథ్స్లో ఏముంటుంది సిలబస్, ఫిజిక్స్ ఏమి, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, బేసిక్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇది మెకానికల్ సంబంధించి. మెకానికల్స్ మన దాంట్లో కంప్లీట్గా మీకు మెకానికల్ సంబంధించి, ఆటోమొబైల్ సంబంధించి, సివిల్ సంబంధించి కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. అదర్ దాన్ దీ సబ్జెక్ట్స్ అయితే కనుక మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్ సబ్జెక్ట్ ప్లస్ డ్రాయింగ్ సబ్జెక్ట్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? టెక్నికల్ సబ్జెక్ట్స్ అయితే కనుక తక్కువ ఉంటాయి. అదే మెకానికల్, ఆటోమొబైల్, సివిల్కి అయితే కనుక కంప్లీట్గా అంటే కంప్లీట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కాండి, మంచి స్కోర్తో బయటకు వెళ్ళిపోవచ్చు మనం డిప్లొమా కంప్లీట్ చేసుకొని. ఓకేనా? మీకు సంబంధించి అంటే మనం జాబ్కి ప్రిపరేషన్ ఎలా చేయాలా, జాబ్ గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, దానికి దేనికి ఎలా ప్రిపేర్ కావాలి, అన్ని డీటెయిల్స్ కూడా మీకు అప్డేట్స్లో వస్తాయి. కాబట్టి మిస్ చేసుకున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిలబస్ అయితే ఇది. పర్టికులర్గా మనం ఒక్కొక్క దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఇవి సబ్జెక్ట్స్. అదేవిధంగా 6 సబ్జెక్ట్స్తో పాటు ల్యాబ్స్ ఉంటాయి మనకు. అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్, తర్వాత బేసిక్ వర్క్షాప్ ప్రాక్టికల్స్ ల్యాబ్స్ అంటాం దీన్ని. ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్స్ ఇవి కూడా ఉంటాయి మనకు. సో దీని ప్రకారంగా కూడా మనకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింటుంది. ఇక్కడ చూడండి 40, 60 ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సేమ్. ఇదే విధంగా ఇక్కడ కూడా సేమ్ తీసుకోవచ్చు మనం. కంప్యూటర్ ల్యాబ్కి 100 మార్క్స్, తర్వాత ఇది 100, 100, 100, ఇక్కడ ఒక మనకి 600, 700, 800, 900, 1000, అంటే టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది మనకు ఫస్ట్ ఇయర్? 1000 మార్క్స్ అయితే ఉంటుంది. అర్థమైందా? దీంట్లో మంచి స్కోర్ తెచ్చుకునే ఎలా ప్రిపేర్ కావాలనేది మనం డీటెయిల్గా, అంటే ఇంతకుముందు ఈరోజు ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? 2024లో మీరు జాయిన్ అవుతున్నారు. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 2008 నుంచి కూడా మనం 2008 నుంచి అయితే ఇన్స్టిట్యూట్ ఉంది మనకు. 3-4 ఇయర్స్ నుంచి అయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి యూట్యూబ్ ద్వారా. కాబట్టి మీకు అన్ని అంటే ప్రీవియస్ మీ సీనియర్స్ కోసం సంబంధించిన క్లాసెస్ అన్ని అప్లోడ్ చేయబడ్డాయి. మీరు కూడా ఒకసారి అయితే చూడండి, సేమ్ సిలబస్ ఉంటుంది. అంటే C23కి సిలబస్ తీసుకుంటే, C23 సిరీస్ సిలబస్ తీసుకుంటే 2023 అంటే లాస్ట్ ఇయర్ అయితే జాయిన్ అంటారు, వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సంబంధించిన క్లాసెస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాయి. అంటే మ్యాథ్స్ సంబంధించిన ఫార్మాస్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ అన్ని టాపిక్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, ప్లేలిస్ట్లో మీకు ఫస్ట్ ఇయర్ అని ఉంటుంది, దాంట్లో పోయి చూడండి, అన్ని క్లాసెస్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ కామన్, అందరికీ కామన్. మీరు ఏ బ్రాంచ్ అన్నా కూడా ఈ సబ్జెక్ట్స్ అయితే కామన్. ఇంకా మీ బ్రాంచ్ బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ అనుకోండి, మీకు ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ బేసిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇవి అడిషనల్గా వచ్చినాయి. మీరు వేరే బ్రాంచ్ అయితే ఆ సబ్జెక్ట్స్ అడిషనల్గా వస్తాయి. అంతే తప్ప రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్ అయితే కామన్. కాబట్టి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ అప్లోడెడ్ చేసిన క్లాసెస్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలాగైతే యాప్, తర్వాత టెలిగ్రామ్ ప్లస్ ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి అయితే చూడండి, అన్ని క్లాసెస్ చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతా అంటారు, ట్రబుల్ ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే ఇంకా డిప్లొమా అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ కదా. సో ఇక్కడ మనం ఎలా చదువుకోవాలా, ట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి అన్నీ సెర్చ్ చేస్తుంటారు. కాబట్టి కన్ఫ్యూజ్ కాదండి, మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ప్లస్ అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసెస్ అంటే ట్యూషన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. తర్వాత మీకు సంబంధించిన PDF అన్ని ఫార్మాట్స్ కూడా దొరుకుతాయి యాప్లో. అంటే నామినల్ ప్రైజెస్తో ఉంటాయి, మరి ఫ్రీ అనుకోదండి, నామినల్ ప్రైస్తోనే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చితే కనుక పర్చేస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.